హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారిక టాక్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. ఇది మా టూర్లో ఫోర్త్ డే. ప్రీవియస్ బ్లాగ్కి కంటిన్యూస్ బ్లాగ్. అందులో చెప్పినట్లుగా మేము అరుణాచలం నుంచి కంచికి బయలుదేరాం. కంచికి చేరుకునేసరికి నైట్ 11 o'clock అయిపోయింది. అక్కడ రూమ్లో స్టే చేసి నైట్ అంతా అక్కడ రెస్ట్ తీసుకున్నాం. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవటానికి బయలుదేరాము. దారి మధ్యలో ఒక టీ స్టాల్ కనిపిస్తే అక్కడ ఆగి టీ తాగి బయలుదేరాము. మన టూర్ స్టార్టింగ్ ఫస్ట్ డేలో 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నాము. ఇప్పుడు 2వ శక్తిపీఠమైన కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్తున్నాము. ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ రాజులు కట్టించి ఉండవచ్చు అని చెప్పారు. ఇది అమ్మవారి అష్టాదశ శక్తిపీఠంలో ఒకటి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం ఉన్నది అని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు పద్మాసనంతో యోగముద్రలో ఉండటం ఈ దేవాలయానికి ప్రత్యేకత. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉంటాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచటానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంటుంది. కామాక్షి అమ్మవారి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది. ఈ ఆలయంలో శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ కూడా ఉంది. ఇంకా మేము అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత ఏకాంబరేశ్వర స్వామి వారి గుడికి వెళ్దామని అనుకున్నాం. అది ఇక్కడ నుంచి 1.5-2 kilometers దూరంలో ఉందని చెప్తే ఇంకా మేము ఆటో తీసుకొని బయలుదేరిపోయాం. శివుణ్ణి వివాహం చేసుకోవటానికి కామాక్షి దేవత ఇసుకతో తయారు చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవి యొక్క దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నారు. మేము ఇంకా 1 kilometer ట్రావెల్ చేసి గుడికి చేరుకున్నాము. గుడి బయట ఇలా బాగా అందంగా కనిపించింది. మనం అరుణాచలం గురించి చెప్పుకున్నప్పుడు పంచభూత క్షేత్రాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఏకాంబరేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఒకటి. మేము గుడికి వెళ్ళేసరికి ఆ రోజు ఏదో ఉత్సవం జరిగి స్వామివారు ఊరేగింపు కోసం బయటికి వెళ్ళారు. అందుకోసమని గుడి తలుపులు మూసేసి ఉంచారు. ఈ లోపల మేము కొన్ని చిన్న చిన్న వస్తువులు షాపింగ్ చేసుకున్నాం. ఇంకా అప్పటికీ ఓపెన్ చేయకపోయేసరికి మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని బయటికి వచ్చాము. బయట ఎక్కడ హోటల్స్ లేకపోవడంతో అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ కొంతమంది కొంచెం ముందుకు వెళ్తే ఉంటాయని చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఈ దేవాలయం యొక్క గోపురం కూడా పెద్దది. ఎత్తు 59 meters ఉంటుంది. ఈ ఏకాంబరేశ్వర స్వామి భూమిని సూచిస్తారు. ఈ క్షేత్రం యొక్క కథను ఆలయ ప్రవేశ ద్వారం ముందు ఎడమ వైపున కొన్ని చిత్రాలతో ఉంచారు. ఈ దేవాలయం యొక్క మండపంలో 1000 stambhalu ఉంటాయి. ఈ ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాలు వయసు గల మామిడి వృక్షం ఉంటుంది. అలా కొంచెం దూరం నడుచుకుంటూ హోటల్కి వెళ్ళాము. Maybe.
ఇక్కడ తమిళనాడు స్పెషల్ అని చెప్పి అన్ని వెరైటీ బ్రేక్ఫాస్ట్లన్నీ ఇచ్చారు. మినీ బ్రేక్ఫాస్ట్ లాగా ఒక దోశ, ఒక ఇడ్లీ, ఒక వడలాగా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము ఇంకా విష్ణు కంచికి బయలుదేరాము. అక్కడ వరదరాజు పెరుమాల్ స్వామివారి గుడి ఉంటుంది. ఇంకా కంచిలో ఉండే వెండి బంగారు బల్లెలు కూడా అక్కడే ఉంటాయి. వాటిని దర్శించుకుందామని గుడికి వచ్చాము. ఇక్కడ దేవాలయాలన్నీ చాలా పురాతన దేవాలయాలు, కొన్ని వేల సంవత్సరాల నాటివి ఉన్నాయి. 108 దివ్య వైష్ణవ దేవాలయాల్లో ఈ వరదరాజు స్వామివారి దేవాలయం కూడా ఒకటి. మరో విశేషం ఏమిటంటే 108 దివ్య క్షేత్రాలలో 14 కంచిలోనే ఉండటం. అందులో కొన్ని విష్ణు కంచిలోనూ, మరికొన్ని శివ కంచిలోనూ ఉన్నాయి. ఇక్కడ కట్టడాలు చాలా అందంగా ఉన్నాయి. అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయం సొంతంగా అనిపిస్తుంది. ఇక్కడ పుష్కరిణి పక్కన 100 స్తంభాల మండపంలో శిల్పాలు చాలా చక్కగా ఉన్నాయి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చేటప్పుడు పైకప్పుకు ఒక రాతి దూలంపై చెక్కిన బంగారు బల్లి, వెండి బల్లి, ఇంకా సూర్యచంద్రులు ఉంటారు. వాటిని తాకి బయటికి వస్తాము. ఇక్కడ కనిపించే కోనేరులోనే లోపల స్వామివారి విగ్రహాన్ని ఉంచుతారంట. అది 40 సంవత్సరాలకు ఒకసారి బయటికి తీసి 10 రోజుల పాటు భక్తుల కోసం ఉంచుతారు. మళ్ళీ తిరిగి దాన్ని పుష్కరిణిలో ఉంచుతారు. ఇలా 2019లో జూలైలో స్వామివారి దర్శనం కలిగిందంట. అలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత కంచి స్పెషల్ అయిన పట్టు చీరల కోసం మేము వచ్చేదారిలో ఒక షాప్ దగ్గర ఆగాము. ఇవి కంచి సిల్క్ శారీస్ అని అవన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇంకా వాటిలో మా మమ్మీకి, మా అమ్మమ్మకి, పిన్నికి అలా 3 శారీస్ సెలెక్ట్ చేసుకొని మా షాపింగ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు డాడీ పట్టుకున్న శారీ అమ్మమ్మ సెలెక్ట్ చేసుకున్నారు. అలా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఏకాంబరేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళాము. స్వామివారిని ఊరేగించి తీసుకొని వచ్చినట్లున్నారు. మేము అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏనుగుని చూసి నిజమైన ఏనుగు అని అనుకున్నాము. దగ్గరగా వెళ్ళి చూస్తే అది ఒక్క బొమ్మ. ఇంకా దాన్ని అలా చూసుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళాము. అప్పటికే జనం చాలామంది ఎక్కువగా అయిపోయారు. ఇంకా అలా క్యూలో నిలబడి స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఆ విండోలో నుంచి చూస్తే ఆ మామిడి చెట్టు కనిపిస్తుంది. అలా స్వామివారిని దర్శించుకునేసరికి ఆఫ్టర్నూన్ 3:00 అయిపోయింది. ఇంకప్పుడు మేము రూమ్ దగ్గరికి వెళ్ళి వెకేట్ చేసి మహాబలిపురానికి వెళ్దామని అనుకున్నాము. ఇంకా దగ్గరలోనే పక్షి తీర్థం, ఇంకా వేరే ఏదో టెంపుల్ చెప్పారు, అది కూడా చూద్దామని అనుకున్నాము. ఇంకా అలా అనుకొని బయలుదేరిపోయాం. ఇంకా అలా ట్రావెల్ చేస్తూ 6:00 మహాబలిపురానికి వెళ్ళాము. అప్పటికి చీకటి అవుతుందని డైరెక్ట్గా షోర్ టెంపుల్ని చూద్దామని వెళ్ళాం, కానీ అప్పటికే క్లోజ్ అయిపోయి ఉంది. ఇంకా మేము బీచ్కి వెళ్ళాము. ఇంకా ఈ బీచ్ దగ్గర కూడా మేము చాలా షాపింగ్ చేశాం. ఇక్కడ అన్ని గవ్వలు రిలేటెడ్ వస్తువులు చాలా ఉన్నాయి. మేము ఇక్కడ ఒక పెద్ద శంఖం కూడా కొనుక్కున్నాం. ఇంకా మేము గవ్వలతో చేసిన కొన్ని హ్యాంగింగ్స్ అలాంటివి కొనుక్కున్నాం. మా తమ్ముడు చాలా భయపడిపోతున్నాడు.
మేము అలా సముద్రం దగ్గరికి వెళ్తుంటే మా అమ్మమ్మ చాలా కంగారు పడిపోయారు. ఆ రోజు పౌర్ణమి, ఇంకా అలలు ఎక్కువగా వస్తాయని చెప్పారు. లోపలికి వెళ్ళొద్దని చెప్పారు. అయినా సరే మేము అక్కడ ఒక 30 మినిట్స్ ఆడుకొని ఎంజాయ్ చేసి బయటకు వచ్చాము. మేము అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసి బయటికి వచ్చేసి రూమ్ తీసుకొని మేము ఆ రోజు అక్కడే స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ షో టెంపుల్ నుంచి సన్ రైజ్ బాగుంటుందని చెప్పారు. ఇంకా ఆ రోజు ఎక్కడ ఏం చూడలేదు కాబట్టి 1 డే స్టే చేసి నెక్స్ట్ డే వెళ్దామనేసి అనుకున్నాం. అలా బీచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గన్ షాట్ గేమ్స్ అవన్నీ ఉంటే కాసేపు నేను మా తమ్ముడు అలా ఆడుకున్నాం. అలా గేమ్స్ అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఉంటే కొద్దిగా స్నాక్స్ తీసుకొని రూమ్ తీసుకోవటానికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసాము. ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఇంతవరకు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు మేము చేయబోయే కొత్త వీడియోస్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మీరు ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోయినట్లయితే వెంటనే లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.